ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిత్తూరు జిల్లా మద్దిరాల పల్లెలో వేడుకగా శ్రీనివాస కళ్యాణం. తిలకించిన భక్తుల ఆధ్యాత్మిక పారవస్యం. కడపలో జానుమద్ది సాహితీ పీఠం సప్తమ సాహితీ పురస్కార ప్రదానోత్సవం. పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించిన టీటీడీ చైర్మన్. లక్ష్మీనారాయణ స్వామి అలంకారంలో శ్రీరామచంద్రమూర్తి. చిత్తూరు వీరాంజనేయ స్వామి ఆలయంలో మాసోత్సవాలు. చిత్తూరు జిల్లా మదిరాలపల్లె గ్రామంలో టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. చక్కగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను స్వామివారి రథంలోని కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు శోభాయాత్రగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే జిల్లాలోని కుప్పం పట్టణంలో దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమం భక్తుల కోలాహలం నడుమ వేడుకగా జరిగింది. దసరా ఉత్సవాల్లో భాగంగా తిరుపతి గంగమ్మ ఆలయ ప్రాంగణంలో కొలువుతీరి 9 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న అమ్మవారిని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించి చెరువులో నిమజ్జనం చేశారు. కడప నగరంలోని సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో జానుమద్ది సాహితీ పీఠం సప్తమ సాహితీ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. బ్రౌన్ శాస్త్రిగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ జానుమద్ది హనుమశాస్త్రి 94వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సప్తమ సాహితీ పురస్కార ప్రదానోత్సవానికి హైకోర్టు జడ్జి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో శ్రీ గుత్తి జోళదర సి చంద్రశేఖర్ రెడ్డి, బళ్ళారి విద్వాన్ కట్టా నరసింహులకు జానుమద్ది సాహితీ పురస్కారాలను ప్రదానం చేసి సన్మానించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పరిశోధనా కేంద్రంలోని పలు తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు. గ్రంథాలయంలో ఒక సన్మాన ప్రోగ్రాం జరగడం జరిగింది. ఈ గ్రంథాలయంకు ఉన్నటువంటి హిస్టరీ ఏమిటంటే, సిపి బ్రౌన్ అను అతను 1821లో ఇక్కడ జాయింట్ కలెక్టర్గా కడప జిల్లాకు రావడం జరిగింది. కడప జిల్లాలో ఇదే హౌస్లో ఉండి వేమన రాసినటువంటి పద్యాలు అవన్నీ ఆంగ్లంలో కన్వర్షన్ చేసి దాన్ని తెలుగులో చేసి ఆయన చేసుకుంటూ పోయారు. ఇదే ప్లేస్లో జానుమద్ది హనుమాచార్య అనే అతను ఈ ఉన్నటువంటి సికే బ్రౌన్ ఉన్నటువంటి నివాసంలో దీని ఒక గ్రంథాలయంగా తీర్చిదిద్ది సిపి బ్రౌన్ చేసినటువంటి పద్యాలు అవన్నీ బయటికి పబ్లిసిటీ చేసేదానికి ఒక గ్రంథాలయం రూపమున జానుమద్ది హనుమాచారి గారు ఈరోజు 94 జన్మదినోత్సవం రోజున నేను వచ్చి గ్రంథాలు చూసినందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా చేసిన పని శాశ్వతంగా నిలబడాలంటే జీవితంలో ఏదైనా ఒకటి చేయాలి. ఇక్కడికి వచ్చి ఈ గ్రంథాలయము దీనిలో ఏం జరిగినాయి ఏం కథ అంటే వాళ్ళ హిస్టరీ అంతా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాములు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేయాలని కోరుకుంటూ. ఇక ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని మాస్టర్ ప్లాన్లో భాగంగా కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. కడప నగరంలోని సిపి బ్రౌన్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. కడప జిల్లాలో నేను చైర్మన్ అయినటువంటి నాకు ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట ప్రోగ్రాం అంటే కోదండరామస్వామి దేవాలయంలో బ్రహ్మాండంగా భద్రాచలం కన్నా ఎక్కువగా అభివృద్ధి చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి ఆ రోజే ముఖ్యమంత్రి గారు 100 కోట్లు ప్రణాళిక చేసి డెవలప్ చేయాలని చెప్పడం జరిగింది.
ఇప్పుడు 100 కోట్లు చాలంలే, ఇంకా ఎంతవరకు ఏం చేసి దాన్ని అభివృద్ధి చేసి ఇప్పుడే మొన్ననే కళ్యాణ మండపం దాని సుమారు ఒక 42 కోట్లతో కళ్యాణ మండపం కొత్తగా టెండర్లు పెట్టి అది కూడా డెవలప్ చేశాము. అవి కాకుండా పుష్కరిణి, ఆ తర్వాత అక్కడ గెస్ట్ హౌసెస్ అవన్నీ సుమారు ఇప్పటికే ఒక సుమారు 80 కోట్ల దాకా ఖర్చు జరుగుతూ వచ్చింది. ఇంకా దానికి సుమారుగా కావాల్సినంత అమౌంట్ దానికి ఎక్స్పెండ్ చేసి ఒక భద్రాచలం కన్నా అద్భుతంగా కడప జిల్లాలో ఒంటిమిట్టను నిర్మించేదానికి మేము అందరం కూడా సాయశక్తులు కృషి చేస్తాము. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున శ్రీరామచంద్రమూర్తి లక్ష్మీనారాయణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా శ్రీ వీరాంజనేయ స్వామివారికి పూజలు చేసి పూలమాలలతో చక్కగా అలంకరించి హారతులిచ్చారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చనలు చేసి ఆలయ ఆవరణలోని మంటపంలో శేషవాహనంపై కొలువు తీర్చారు. అష్టోత్తరాలతో తులసి పూజలను నిర్వహించి పంచ కుంభ నక్షత్ర హారతులు సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా షోడశోపచారాలను పూర్తి చేశాక శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అదేవిధంగా కడప జిల్లా కమలాపురం మండలం రామాపురం గ్రామంలో నిలవైన శ్రీ మహాలక్ష్మీ సమేత మోక్ష నారాయణ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. 15 శతాబ్దాల నాటి పురాతన విగ్రహమూర్తులు ఈ ఆలయంలో భక్తుల నిత్య పూజలు అందుకుంటూ అనుగ్రహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ మోక్ష నారాయణ స్వామివారికి ఆలయంలో వేయించేసిన శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం, సామూహిక సత్యనారాయణ వ్రతం జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి అశ్వవాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు ఉభయ దేవేరి సమేతంగా పురవీధుల్లో ఊరేగి భక్తకోటికి దర్శనమిచ్చారు. భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం శ్రీ కోదండ రామాలయంలో సామూహిక కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. స్వామి అమ్మవార్లకు వేకువజామునే పంచామృత అభిషేకాలు నిర్వహించి చక్కగా అలంకరించారు. తరువాత అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు సామూహిక కుంకుమార్చనను శ్రద్ధాభక్తులతో జరిపి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఒంగోలు నగరంలోని రామాలయంలో శ్రీవారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. చక్కగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శాంభవి ఆలయంలో అమ్మవారికి పుష్పయాగం ఘనంగా జరిగింది. ముందుగా యాగశాలలో ప్రత్యేక పూజలు, హోమాలను నిర్వహించారు. తరువాత అమ్మవారిని చక్కగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు పుష్పయాగ మహోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. చామంతి, మల్లెలు, గులాబీ, మరువం తదితర సుగంధ భరిత పుష్పాలతో అమ్మవారిని అర్చించారు. భక్తులు ఆద్యంతం పుష్పయాగ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షాలను పొందారు. వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. విశేష పూజా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో కాంతులేనింది. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గ్రామోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. పట్టణంలోని శ్రీ ధర్మరాజస్వామి, శ్రీ నారాయణి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవార్లు శోభాయమానంగా వాహనాల్లో కొలువుతీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతపురం పాత ఊరిలోని శ్రీ బసవేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. విజయదశమి అనంతరం 3 రోజుల పాటు ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. స్వర్ణ రజత ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు బసవేశ్వరుని దర్శించుకుని శివనామ స్మరణలతో పులకించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం జరిగింది. అలాగే వెంకటగిరిలో శ్రీ కన్యకాపరమేశ్వరీ దేవి పూల సప్పరంపై పురవీధుల్లో ఊరేగారు. బాలాయపల్లిలో ఎల్లమ్మ తల్లి తిరునాళ్లను అత్యంత కోలాహలంగా నిర్వహించారు. ఆ విశేషాలను చూద్దాం. నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఆశ్వీజ మాసోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుని కళ్యాణం జరిపారు. ఆలయ సమీపంలోని బాలాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై సకల శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువుదీర్చారు. విశ్వక్ సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, మాంగళ్య పూజలను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే వెంకటగిరిలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. నిత్య పూజలు నిర్వహించాక అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి పూల సప్పరంపై ఆశీనులను చేశారు. అనంతరం అశేష భక్తజనుల నడుమ పూల సప్పరంపై అమ్మవారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఇక నెల్లూరు జిల్లాలోని బాలాయపల్లి మండలం నిడిగల్లు గ్రామంలో నెలవైన శ్రీ ఎల్లమ్మ తల్లి తిరునాళ్లు కోలాహలంగా జరిగింది. తిరునాళ్లలో 2వ రోజున ముగ్గు ప్రతిమల ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఎల్లమ్మ తల్లికి అభిషేక ఆరాధనలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ముగ్గు ప్రతిమల ఉత్సవంలో భాగంగా ఎల్లమ్మ తల్లి, గంగమ్మ, పోలేరమ్మ, అంకమ్మ, మాతమ్మ తల్లి అమ్మవార్లను ముగ్గు ప్రతిమలుగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమలగిరిలోని పుణ్యతీర్థాలలో పాప వినాశనం పవిత్రమైన తీర్థరాజంగా ప్రసిద్ధి చెందింది. పాప వినాశనంలో స్నానం ఆచరిస్తే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ యాత్రను సఫలీకృతం చేసుకుంటున్నారు. ఈ పుణ్యతీర్థ విశేషాలను సవివరంగా అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సర్వ పాపహరణం పాప వినాశనం తీర్థ దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి సోయగాల మధ్య నెలవైన పావన తీర్థం పాప వినాశనం. పాప వినాశన తీర్థ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటాచల, వరాహ, స్కాంద పురాణాలలో ఉంది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈ తీర్థానికి పాప వినాశనం అనే పేరు వచ్చినట్లు వెంకటాచల పురాణం తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సప్తమి తిథిలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్న ద్వాదశి తిథి రోజు పాప వినాశన తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠనాథుడి అనుగ్రహం లభిస్తుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. తీర్థ స్నానం, సంకల్పదానం వల్ల సప్త జన్మల పాప పరిహారమై ఐశ్వర్యప్రాప్తి లభిస్తుందని పురాణోక్తి. శ్రీ గంగాదేవి, శ్రీ ఆంజనేయస్వామివారు పాప వినాశనం తీర్థంలో క్షేత్ర దేవతలుగా పూజలందుకుంటూ ఉన్నారు. 1986లో టిటిడి పాప వినాశనం డ్యాం వద్ద గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 2013లో గంగాదేవి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి ఈ తీర్థానికి పక్కన ఉన్న డ్యాం ముఖద్వారంగా మారింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ పుణ్యతీర్థంలో స్నానాలాచరించి ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందుతూ ఉన్నారు. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తీర్థం వద్ద 9 జలధారలను, బట్టలు మార్చుకునేందుకు వీలుగా స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఈ జలధారల మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, వీరికిరువైపులా గరుడాళ్వార్, ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పక్కనే ఉన్న గంగాదేవి ఆలయంలో గంగామాతను, ఆంజనేయ స్వామివార్లను సేవించి పునీతులవుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు గంగాదేవికి, ఆంజనేయ స్వామివార్లకు పాప వినాశన తీర్థ జలాలతో అభిషేకం, అలంకరణ, నివేదనలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
ఆలయం తెరిచే ఉంటుంది. పాప వినాశనం తీర్థ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. తీర్థ స్నానం, దైవ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ ఉద్యానవనంలో సేద తీరుతారు. ఇక తిరుమల ఆలయం నుంచి ఒకే దారిలో కొలువై ఉన్న పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాల స్వామి ఆలయం, జాపాలి ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో పూలంగి సేవ శోభాయమానంగా జరిగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాక పూలంగి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాక గర్భాలయంతో పాటు ఆలయాన్ని వర్ణమయ పుష్పాలతో చూడ ముచ్చటగా అలంకరించారు. కుసుమ శోభితంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులను పరవశులను చేసింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకల శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆశీనులను చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర వైదిక క్రతువులను జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణం జరిపారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో శ్రీ కొత్తమ్మ తల్లి ప్రతిష్టాపనోత్సవం జరిగింది. దాదాపు పుష్కరం తరువాత ఈ గ్రామంలో అమ్మవారి ప్రతిష్టాపన జరగడం విశేషం. ఈ సందర్భంగా అమ్మవారిని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం అమ్మవారి ప్రతిరూపమైన ఘటాన్ని కుటీరంలో ప్రతిష్ఠించి నివేదనలర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని తలుపులమ్మ లోవలో అమ్మవారు విశేష అలంకారంలో భక్తులను కటాక్షించారు. అభిషేక ఆరాధనల అనంతరం అమ్మవారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు చల్లని తల్లి దర్శనార్థం బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక పరవశులయ్యారు. మహబూబ్నగర్ జిల్లా నవపేట్ మండలంలోని శ్రీ మైసమ్మ ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. అమ్మవారికి నిత్య పూజలు చేశాక వివిధ రకాల బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని మనసారా దర్శించుకున్నారు. బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం శ్రీ నవదుర్గ చరితం నృత్యరూపకం జరిగింది. రాజమండ్రికి చెందిన డాక్టర్ పశుమర్తి శ్రీనివాస శర్మ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన శ్రీ నవదుర్గ చరితం నృత్యరూపకం అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.